అమరావతి భూముల కొనుగోలు భూ కుంభకోణం విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాంగ్ ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మాజీ అడ్వకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్తో సహా 13 మందికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం దీనిపై తదుపరి విచారణను జనవరి చివరి వరకు వాయిదా వేసి అప్పటి వరకు ఈ కేసును ఫైనల్ చేయొద్దని హైకోర్టుకు సుప్రీం ఆదేశించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు 905 కోట్ల మేర వడ్డీ లేని రుణాలను ఆన్లైన్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశారు. దాదాపు 8 నెలల తర్వాత ఏపీ తమిళనాడు మధ్య ఆర్టీసీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో బస్సు సర్వీసులను నేటి నుంచి పునరుద్ధరించినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు పేర్కొన్నారు. లాక్డౌన్ నిబంధనలను దశల వారీగా సడలించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించామని తెలిపారు. టిట్కో ఇళ్ల లబ్దిదారులకు రూపాయికి రిజిస్ట్రేషన్ చేయించాలని, మౌలిక వస్తువులు కల్పించాలని కోరుతూ సిపిఐ పార్టీ వార్డు సచివాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తోంది. పాత రాజరాజేశ్వరిపేటలోని వార్డు సచివాలయంలో ఆ పార్టీ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ వినతి పత్రాన్ని ఇచ్చారు. టిట్కో ఇళ్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం లబ్దిదారులను మోసం చేస్తోందని ఆరోపించారు. స్కీంల పేరుతో రాజకీయాలు చేయొద్దన్నారు. ఆస్తి నీరు డ్రైనేజీ పనులను వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం సిపిఎం పార్టీ ధర్నా చేపట్టింది. పన్నుల భారాలను నిరసిస్తూ వినూత్న రీతిలో ప్రదర్శన చేపట్టి ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలను సిపిఎం నేతలు దగ్ధం చేశారు. కేంద్రం చెప్పినట్లుగా నడుస్తూ సీఎం జగన్ పేద ప్రజలపై భారాలు మోపుతున్నారని బాబురావు ఆరోపించారు. ఒకే రోజు 3 జీవోలు జారీ చేసి ఆస్తి నీరు డ్రైనేజీ పనులను పెంచడం దుర్మార్గమన్నారు. మహిళలపై హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా లెనిన్ సెంటర్ వద్ద ఐద్వా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మహిళలను లైంగిక వస్తువులుగా చూడటం వల్లనే అత్యాచారాలు పెరిగాయని రమాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మతాంతర వివాహాలను నిషేధించడం దుర్మార్గపు చర్య అని, మతం కులం హింస లేని సమాజమే అభివృద్ధి చెందుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో భవానీ మండల దీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి మాలాధారణను చేపట్టారు. 25 నుంచి 30వ తేదీ వరకు భవానీలకు మాలాధారణ చేయనున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దీక్షాపరులకు మాలలు ధరింపచేయగా జై దుర్గా నామస్మరణలతో శరణఘోష చేసి భవానీలు దీక్షలు చేపట్టారు. నవంబర్ 26వ తేదీ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలోని కలరా హాస్పిటల్ ఎదుట నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఈ సందర్భంగా సత్యబాబు మండిపడ్డారు. ప్రభుత్వ శాఖలను ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు.